हाय फ्रेंड्स वेलकम बैक टू एसपीएन एडुकेशन मन की रीसेंटे एपी मरियु तेलंगाणलो टीचिंग एंड नॉन टीचिंग उद्योग भर्ती की नोटिफिकेशन रिलीज मोत्तानिकी वीटिकी संबंधी विद्या अर्हता खालीलु అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ సమాచారాల కోసం మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి 100% రిప్లై పంపడం జరుగుతుంది. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. सो फ्रेंड्स जॉब्स का डीटेल्स परिशीलिस्ते मन को पोस्ट ग्रेजुएट टीचर्स पीजीटी अदे विधा ट्रेनिड ग्रेजुएट टीचर्स अदे विधा क्रिएटिव टीचर्स वोकेशन टीचर्स फैकल्टी कम सिस्टम अडमिनिस्ट्रेटर संबंधी खाली नोटिफिकेशन रिलीज़ मोता मन को 120 खाली नोटिफिकेशन रिलीज़ जॉब्स तक कदाचे नग्लैक्ट मूमेंट इलांट आपर्चुनिटी राव निजा लखन चु. सो इंदो अर्हता विषयान चूस्ते पीजीटी पोस्ट की कहींसम 50% मार्कल तो संबंधित सब्जेक्ट पीजी डिग्री दा तो बीएड कंपलसरी क्वालिफाई कल तरह टीजीटी अंड क्रिएटिव स्टाफ पोस्ट की कहींसम 50% मार्कल संबंध सब्जेक्ट ग्रेजुएशन तो बीएड क्वालिफाई कल तरह सीबीएसई निर्वहित सीटेट कावचु लोकल मन राष्ट्र व्याप्त निर्वहित टेट अंटे टीचर एलिजिबिलिटी टेस्ट कावचु दांट्लो क्वालिफाई अयि उंडाली. तर्वात फैकल्टी कम सिस्टम अडमिनिस्ट्रेटर वाळ्ळकि अंटे एफसीएसए वाळ्ळकि पोस्ट्लकि ग्रैजुएशन तो पाटु अंटे यूजी तो पाटु पीजीडीसीए क्वालिफाई उंडालंटे मिनिमम कंप्यूटर बेसिक नालेज कलिगि उंडाली. मिगता फुल डीटेल्स कोसम मीकु नोट्स अंटे वीडियो किंद చాలా స్పష్టంగా క్లియర్ఫుల్ గా డైరెక్ట్ గా నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇచ్చాను, దాంతో పాటు అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాను. సో ఏజ్ లిమిట్స్ గనుక పరిశీలిస్తే మనకు 55 ఇయర్స్ మించకూడదు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3-5 ఇయర్స్ వరకు సరళింపు ఉంటుంది అంటే రిజర్వేషన్ అభ్యర్థులకి. సాలరీ చూస్తే స్టార్టింగ్ బేసిక్ సాలరీ 35,000 నుంచి 90,000 వరకు సాలరీ ఉంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్ ద్వారానే క్యాండిడేట్స్ని సెలక్షన్ చేస్తారు. సో మామూలుగా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవాళ్ళు కొంచెం అప్డేట్ ఆ నంబర్ ఇస్తేనే బాగుంటుంది. దరఖాస్తు మాత్రం ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఆన్లైన్ మొబైల్ నుంచి కూడా మీరు అప్లై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. మరి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చి జనరల్ అభ్యర్థులకు కూడా 1 రూపాయి ఫీ లేదు, అలాగే రిజర్వేషన్ అభ్యర్థులకు కూడా 0 రూపీస్, ఎటువంటి రూపాయి మాత్రం ఫీ అడగలేదు. ఇది జూలై 2 నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మొత్తానికి చివరి తేదీ మాత్రం జూలై 11, 2021 ఎండ్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కింద లింక్స్, అప్లికేషన్ ఫామ్, ఆల్ డీటెయిల్స్ అన్ని పంపించాను. అయినా కూడా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.